సడన్గా ఇన్స్టాగ్రామ్లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. మన ఛానల్కి ఎవరు మెసేజ్ పెట్టారని చూస్తే, ఒక బ్రో అన్న హారర్ ఆర్ థ్రిల్లింగ్ మూవీ ఒకటి చెప్పవా, ఫ్రెండ్స్తో కలిసి నైట్కి చూడాలి, మూవీ చాలా థ్రిల్లింగ్గా ఉండాలి అని మెసేజ్ పెట్టారు. ఆ ఒక్క మూవీని రిప్లై పెట్టచ్చు కానీ మీకు డౌట్ రావచ్చు, కానీ వీడియో చేస్తే అందరూ ఆ మూవీస్ని ఎక్స్పీరియన్స్ చేస్తారని వీడియో చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్, మీ సపోర్ట్ వల్లే ఈరోజు 26K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాం. ఇంకా ఫర్దర్గా కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఈ వీడియోలో ఒక హారర్ మూవీ అండ్ 3 థ్రిల్లర్ మూవీస్ రికమెండ్ చేస్తాను, తప్పకుండా చూడండి, ఎవరు మిస్ అవ్వద్దు, మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి ఈ మూవీస్. ఫస్ట్ మూవీ ది ఎగ్జార్సిస్ట్. ఈ మూవీని 1949లో జరిగిన ట్రూ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తీశారు. ఈ మూవీ తీసే ప్రాసెస్లో అండ్ రిలీజ్ అయ్యాక మూవీ కోసం వర్క్ చేసిన క్రూలో 20 మంది వరకు చనిపోయారని రూమర్ ఉంది. ఆస్కార్కి నామినేట్ అయిన ఫస్ట్ హారర్ మూవీ ఇదే. 10 కేటగిరీస్లో ఆస్కార్కి నామినేట్ అయ్యి 2 ఆస్కార్ అవార్డ్స్ని గెలుచుకుంది. ఒక 13 ఇయర్ ఓల్డ్ బాయ్ ఉన్నట్టుండి స్ట్రేంజ్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తన మదర్కి ఏమో, ఆ పిల్లోడికి వాళ్ళ ఆంటీ ఒంట్లోకి వచ్చిందేమో అని డౌట్. ఆ పిల్లోడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్న థింగ్స్ కదలడం, టేబుల్స్ చైర్స్ అన్నీ పక్కకి జరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత కొంతమంది పాస్టర్స్ ఆ పిల్లోడిలో ఉన్న గోష్ని వదిలించడానికి ట్రై చేయడం ఈ మూవీ స్టోరీ. రియల్గా ఇది జరిగింది ఒక అబ్బాయి మీద, కానీ మూవీలో 12 ఏళ్ల అమ్మాయి మీద జరిగినట్టు చూపించారు. ఈ మూవీ డైరెక్టర్ విలియం మూవీ మీద రీసెర్చ్ చేస్తున్న టైంలో ఎగ్జార్సిజం చేసిన ఆ పాస్టర్స్లో ఒక పర్సన్ రాసుకున్న డైరీని చదవడానికి ఆ పాస్టర్ ఫ్యామిలీని అడిగారంట, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. సో న్యూస్లో వచ్చిన దాంతోనే నోవెల్ రాసి మూవీ తీశారు. ఈ మూవీని అసలు మిస్ అవ్వద్దు. ఆల్రెడీ ఈ మూవీ ఎంతమంది చూశారు అండ్ ఒకవేళ చూడకపోయి ఉంటే చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సెకండ్ మూవీ డోంట్ బ్రీత్, 2016. మూవీ ప్లాట్ చాలా సింపుల్గా ఉంటుంది. 3 దొంగలు ఒక బ్లైండ్ పర్సన్ ఇంట్లో ఉన్న డబ్బుని దొంగతనం చేద్దాం అనుకుంటారు. ఆ బ్లైండ్ పర్సన్ చాలా డేంజరస్. ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైన్. ఇంట్లోకి వెళ్ళిన ఆ ముగ్గురు అతని దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నారు అనేదే మూవీ స్టోరీ. మూవీ చూస్తున్నంతసేపు సీటేజ్ థ్రిల్లింగ్ క్రియేట్ చేస్తుంది. మూవీ స్టార్టింగ్లో పాపం ఆ బ్లైండ్ పర్సన్ ఈ 3 దొంగలు అతని దగ్గర నుంచి దొంగలించడం ఏంటి అనుకుంటాం, కానీ తర్వాత వీళ్ళు ఎలా అయినా బయటికి వస్తే చాలు అనుకుంటాం. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. థర్డ్ మూవీ వ్రాంగ్టన్, 2021. 6 బెస్ట్ ఫ్రెండ్స్ ట్రెక్కింగ్కి ఒక ఫారెస్ట్కి వెళ్తారు. ఆ ఫారెస్ట్ చాలా అందంగా ఉంటుంది. టైం మర్చిపోయి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఒకరు అక్కడ హిస్టారికల్ ప్లేస్ ఒకటి ఉంది, అది చూసి వెంటనే ఇంటికి వెళ్ళిపోదామని అంటాడు. అటు వెళ్లే దారిలో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఆ ఫారెస్ట్లో వాళ్ళకి ఏమైంది, అక్కడ నుంచి తప్పించుకున్నారా లేదా అనేది మూవీ స్టోరీ. మూవీ చాలా బాగుంటుంది, బెస్ట్ థ్రిల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంది. 4th మూవీ ఫాల్, 2022. ఈ మూవీ ప్లాట్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. డాన్ అనే ఒక అతను కొండ ఎక్కుతూ అక్కడ చనిపోతాడు. డాన్ వైఫ్ బెక్కీ. బెక్కీ తన హస్బెండ్ డాన్ డెత్ని డైరెక్ట్గా చూడడం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. బెక్కీ ఫ్రెండ్ అంటర్ డాన్ డెత్ యానివర్సరీకి బెక్కీ దగ్గరికి వచ్చి వాళ్ళకి నచ్చిన క్లైంబింగ్ చేస్తూ బెక్కీకి హైట్స్ అంటే భయం పోగొట్టాలి అనుకుంటుంది. యుఎస్ఏలో 4th టాలెస్ట్ టవర్ అయిన కోల్ ఎడా టవర్ ఎక్కుతారు. వాళ్ళు ఆ టవర్ ఎలా ఎక్కుతారు, ఎక్కిన వాళ్ళు మళ్ళీ ఎలా బయటపడ్డారు అనేది మూవీ స్టోరీ. నేను ఈ మూవీ చూశాక ఒక షాక్లో ఉండిపోయాను, అయ్యో ఇలా జరిగిందా అని. ఇట్ ఈస్ ఎ మస్ట్ వాచ్ థ్రిల్లర్ మూవీ. మూవీ కొంచెం స్లోగా ఉన్నా కానీ మంచి ఫీల్ ఇస్తుంది. ఈ మూవీ కూడా అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. ఈ మూవీస్ ఎవరైనా చూడకపోయి ఉంటే ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఏమాత్రం మిస్ అవ్వద్దు అనుకుంటే వెంటనే చూసేయండి. మూవీస్ చూశాక నేను చెప్పినట్టే ఈ మూవీస్ బాగుంటే ఇలాంటి మంచి మూవీస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.